ఎంతో మంచిది అయితే అది మంచి తేనె అయితేనే ఆ ప్రయోజనాలు మనం పొందగలం అదే నకిలీ తేనెను వాడితే ఆరోగ్యానికి మేలు సంగతేమో గాని కీడు జరగడం ఖాయం అందువల్ల మంచి తేనె అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం ఒకప్పుడు తేనె అంటే పల్లెలు తాండాల నుంచి తెచ్చి అమ్మేవారు మరి ఇప్పుడు తేనె బ్రాండ్లు వందల్లో ఉన్నాయి చాలా పేరున్న కంపెనీలన్నీ తేనెను ప్యాక్ చేస్తున్నాయి తమదే మంచి తేనె అని చెప్పుకుంటున్నాయి కొన్ని కంపెనీలు ఒక బాటిల్ కొంటే మరో బాటిల్ ఫ్రీ అంటున్నాయి మరికొన్ని యాభై శాతం ఎక్స్ట్రా అని ఊరిస్తున్నాయి నిజానికి ఆయా కంపెనీలు అమ్ముతున్న తేనెలన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసినవే ఇలా అధికంగా ప్రాసెస్ చేస్తే ఆ తేనె వల్ల ఏ ప్రయోజనము ఉండదు పరిశోధకులు చెబుతున్నదేంటంటే తేనె కావాలంటే రియల్ తేనెను కొనుక్కోవడమే బెటర్ అంటున్నారు నిజంగా తేనె నుంచి తీసిన స్వచ్ఛమైన తేనె మాత్రమే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది నిజానికి స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు కానీ కంపెనీలు అమ్ముతున్న తేనె బాటిల్లపై ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎందుకంటే అది నిజమైన తేనె కాదు కాబట్టి అది ప్రాసెస్ చేసిన తేనె కావడం వల్ల దాంట్లో సహజ లక్షణాల్ని అది కోల్పోతుందన్నమాట తేనెను ప్రాసెస్ చేసే క్రమంలో వేడి చేస్తాయి కంపెనీలు అలా వేడి చేస్తే తేనెలోని ఎంజైమ్లు ప్రోబోటిక్స్ లు ఇతర పోషకాలు దెబ్బతింటాయి బెస్ట్ తేనె అంటే ఆర్గానిక్ తేనె అంటే ఎలాంటి మందులు ఇతరత్ర కలపని స్వచ్ఛమైన తేనె ఎనిమిది వేల ఏళ్లుగా అలాంటి తేనె పల్లెటూర్లలో దొరుకుతుంది మీకు తెలుసా కేజీ తేనె కోసం తేనెటీగలు తొంభై వేల మైళ్లు ఎగురుతాయి అంటే భూమిని మూడు సార్లు చుట్టి వచ్చినట్టే వాటి కష్టంతో తయారైన స్వచ్ఛమైన తేనెను వాడితే ఆరోగ్యం అద్భుతంగానే ఉంటుంది తేనెలో ఫ్రక్టోజ్ గ్లూకోజ్ ఉంటాయి అందువల్ల అది రెగ్యులర్ షుగర్ కంటే తీయగా ఉంటుంది తేనెలో ఇరవై శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు తేనెలో పద్దెనిమిది శాతం కంటే తక్కువ వాటర్ ఉంటే అది స్వచ్ఛమైన తేనె కింద లెక్క తేనె తా జాగా ఉండాలని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది దాన్ని బయటే సీసాలో పోసి గాలి లోపలికి వెళ్లకుండా మూత టైట్ గా పెట్టాలి ఇలాగైతే కొన్ని వందల ఏళ్లు తేనెను నిల్వ చేయవచ్చు షాపుల్లో అమ్మే తేనె బాటిళ్లలో తేనెతో పాటు కార్న్ సిరప్ పిండి స్ట్రాచ్ డెక్ట్రోజ్ ప్రిజర్వేటివ్స్ కలుపుతారు ఈ వివరాలు తేనె బాటిల్పై రాసి ఉంటాయి తేనె బాటిల్ కొనుక్కునేవారు వాటిని చదివి అవి ఎంత తక్కువగా ఉంటే అంత బెటర్ అని గుర్తించాలి స్వచ్ఛమైన తేనె నల్లగా ఉంటుంది ఏ మాత్రం ఆకర్షణీయంగా ఉండదు దాన్ని సీసాలో పోసి చూస్తే అవతల ఉన్నవారు వస్తువులేమి కనిపించవు అదే మీరు షాపుల్లో కొన్న తేనె బాటిల్ని చూస్తే కొన్నిసార్లు అవతల ఉన్న వస్తువులు కనిపిస్తాయి సో ఈసారి మీరు కొనుక్కునే తేనె ఎంత అస్పష్టంగా ఎంత నల్లగా ఉంటే అంత మంచిదని గుర్తించండి తేనె అందంగా ఉందంటే అది ఎక్కువ ప్రాసెస్ చేసినది అని తెలుసుకోండి అయితే ఇక్కడే మరో సమస్య కూడా ఉంది కాలం గడిచే కొద్దీ తేనె రంగు ముదురుగా మారుతుంది అందువల్ల నల్లగా ఉన్న తేనెలన్నీ మంచివని కూడా భావించలేం ఓ స్పూన్ తో కొద్దిగా తేనె తీసి దాన్ని ఏదైనా ప్లేట్ పై ఓ చుక్క వేయాలి అప్పుడు ఆ తేనె ఒకటే ముద్దగా ఉండాలి లేదా ఒకటే దారగా వెళ్ళాలి అది మంచి తేనె అలా కాకుండా అది చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే అది ఇరవై శాతం కంటే ఎక్కువ నీరు ఉన్న తేనెగా గుర్తించాలి తేనె సీసాను మొదటిసారి ఓపెన్ చేశాక మొదటి మూడు నెలల పాటు ఆ తేనె ముక్కలుగా అవ్వకుండా తేనె లాగానే ఉండాలి అలా కాకుండా ముద్దల్లా పంచదారగా మారిపోయిందని అంటే అది ఎక్కువగా ప్రాసెస్ చేసిన తేనే అని గుర్తించాలి ఆధునిక జీవితం అనారోగ్య సమస్య ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి